క్యూ డబల్ ఐ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తలు. శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలో శృంగవరపుకోట మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కొల్ల అప్పలాయుడి జ్ఞాపకార్థం మరియు ఆయన సతీమణి కొల్ల పైడితల్లి ఆశీస్సులతో వారి కుమారుడు కోరడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్ల బాలాజీ రామప్రసాద్, శృంగవరపుకోట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మత్తుకుపల్లి శ్రీభరత్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. ఈ కార్యక్రమానికి శృంగవరపుకోట నియోజకవర్గం టీడీపీ పార్టీ పరిశీలకులు మరియు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఇలా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, పేదలకు పట్టిడన్నం పెట్టగలిగిన వాడే దేశానికి నిజమైన స్వాతంత్రం అని, పేదవారికి కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ సేవలు నియోజకవర్గ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తానని మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కొత్త వలస, ఎల్కోట, వేపాడ, జామి, ఎస్కోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు సర్పంచులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీడీసీలు, మాజీ ఎంపీడీసీలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ దృశ్యాలు ఇప్పుడు మా క్యూ డబల్ ఐ న్యూస్ ద్వారా మీరు చూడబోతున్నారు. Thank you.
మొట్టమొదటిసారిగా మీరు మా వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.